టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రచయిత రావి కొండలరావు తుదిశ్వాస విడిచారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. 1959లో శోభ చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది. 1932 ఫిబ్రవరి 11న శ్రీకాకుళంలో జన్మించిన రావి కొండలరావు 6 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ నటి రాధాకుమారి రావి కొండలరావు సతీమణి 2012లో ఆవిడ మృతి చెందారు.